హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ ఉంటాయి ఈ వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి నేనైతే ఫాస్ట్గా యూట్యూబ్లో అయితే పెట్టి మీ యొక్క వెహికల్స్ని అయితే ఫాస్ట్గా సీలింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తూ సరే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకి ఈ వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక ఇటువంటి వెహికల్స్ ఉన్నా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు నేనైతే ఫ్రెండ్స్ మహీంద్రా యువరాజ్ టూ ఫిఫ్టీన్ టీఏ అయితే నేను తీసుకొచ్చాను బండి సేల్కి అయితే వచ్చింది సో దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకునే ముందు నా వీడియోకి మీరు ఇంకా లైక్ అయినట్లయితే ఒక లైక్ అయితే ఉండే అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ముందు దీని యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ గుంటూరు నంది వెలుగు అనే విలేజ్లో ఉంది ఫ్రెండ్స్ గుంటూరు నంది వెలుగు సో నేనైతే వాళ్ళ వాట్సాప్ ఇన్ఫర్మేషన్ అంతా నేనైతే వీడియోలో అయితే డిస్ప్లే చేసాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క లొకేషన్ ఫోన్ నెంబర్ అలాగే ఇది బండి యొక్క మోడలు సో చూడండి ఫ్రెండ్స్ బండి మోడల్ వచ్చేసి ఫస్ట్ బండి అయితే రెండు వేల పంతొమ్మిది లేటెస్ట్ జివో అయితే ఫ్రెండ్స్ మహీంద్రా జివో పన్నెండు గంటలయితే పన్నెండు వందల గంటలయితే వర్క్ చేసినాను ఫ్రెండ్స్ అదైతే రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫైనల్లో అలాగే గుంటూరు నంది అయితే రెండు వేల పద్దెనిమిది ఓల్డ్ మహీంద్రా జివో అంత ఫ్రెండ్స్ దాని ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారు సో రెండు బళ్ళు మీరు చూశారు కదా ఫ్రెండ్స్ తొమ్మిది ఏళ్ళు పెట్టాను నేను అవి ఫ్రెండ్స్ రెండు బళ్ళు సో మీకు ఎవరికి నచ్చినట్లయితే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇటువంటి విధమైన గూగుల్ పేలు ఫోన్పేలు కూడా అయితే చేయకండి ఫ్రెండ్స్ సో బండి అయితే ఫుల్ కండిషన్ మహేంద్రా జి జియో అయితే ఫుల్ కండిషన్ ఫ్రెండ్స్ సో దీనికి బద్దీలు కూడా ఉన్నాయి బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది రెండు బళ్ళు కూడా సూపర్ ఫ్రెండ్స్ ఒకటి పంతొమ్మిది మోడల్ ఒకటి పద్దెనిమిది మోడల్ సో మీకు అక్కడ వచ్చినట్లయితే ఓనర్కి అయితే కాల్ చేసి బేరం వండుకోండి సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న విషయం గమనించండి ఈ బండ్లు కనుక అమ్మడైపోయినట్లయితే ఫోన్ నెంబర్ అయితే అది అదైతే మీరు గమనించాలి ఫోన్ నెంబర్ లేనట్లయితే ఈ బండి అమ్మడైపోయినట్టు అదైతే మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ